ప్రభును యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన తెలియజేసుకుంటున్నాను ఈ దేవుని స్వరం టీవీ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సాహపరుస్తూ దేవుని వాక్యం చేత మీరు అందరూ కూడా బలపడుతున్న విధానాన్ని బట్టి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ మెసేజ్ ఈమెయిల్స్ని బట్టి మేమెంతగానో ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాము కనుక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాము అందరూ తల్లవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాము దేవుని వాక్యాన్ని వినే ముందు మనం అందరూ కూడా సిద్ధపాటు కలిగి మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకునే వారిగా ఉన్నాము ఉంచండి ప్రేమ కలిగిన మా తండ్రి కృపామయ్య అత్యున్నతడం నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు ఈ ప్రతి ఒక్క అవసరతని నామలో తీర్చమని మీరు మాట్లాడండి నేను కాదు ప్రభు మీ వాక్యముతో నీ బిడ్డలతో మీరు మాట్లాడి దీవించి ఆశీర్వదించమని ఏస్తున్నావులు అడుగుచున్నాం తండ్రి అహ్మాన్ ప్రభు పేట మరొకసారి వందన తెలియజేసుకుంటూ ఈరోజు మన అంశము ప్రార్థన గురించి మనం మాట్లాడుకుందాము నిజమే ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము దేవాది దేవుడు కూడా ఈ లోకానికి వచ్చి మీరు ప్రార్థన చేసే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక మనము ప్రార్థన గురించిన మరికొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాము దానికంటే ముందుగా ఒక యవనస్తుడు ఒక సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాడు అన్ని పెయింటింగ్స్ అన్నీ కూడా అక్కడ ఉండేటప్పటికీ ఆర్టికల్స్ అన్నీ చూస్తూ ఉంటున్నాడు అయితే ఎంతోమంది ఆ ఎగ్జిబిషన్కి వెళ్తూ ఆర్టికల్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నారు అయితే ఒక యవనస్తుడు మాత్రం అక్కడ ఆగి అక్కడున్న పెయింటింగ్స్ని చూస్తూ ఉంటుంటే ఒక పెయింటింగ్ దగ్గర ఆగిపోయాడు ఆ పెయింటింగ్ దగ్గర ఆగి చూస్తున్నాడు చూస్తూ ఉంటూ ఏడుస్తున్నాడు అక్కడ ఉంటున్న వాళ్ళందరూ రకరకాల పెయింటింగ్స్ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటున్నారు కానీ యవనస్తుడు మాత్రమో ఒక మూడు నాలుగు గంటలు ఆ పెయింటింగ్ని చూస్తూ అక్కడి నుంచి కదలకుండా ఉన్నాడు సెక్యూరిటీ గార్డ్ ఈ విషయాన్ని గమనించాడు ఆ ఎగ్జిబిషను ముగిసిపోయే సమయం వచ్చింది అయితే వెంటనే ఆ ఏడుస్తున్న యమనస్తుడి దగ్గరికి వెళ్ళాలంటున్నాడు బాబు ఈరోజు ఈ ఎగ్జిబిషన్ పూర్తవుతుంది కనుక దయచేసి మీరు వెళ్ళండి మరలా రేపు పొద్దున రావచ్చు అంటే ఏడ్చుకుంటూ ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు ఏడిపించిన ఆ పెయింటింగ్స్ ఏదని చూసేటప్పటికి యసుప్రభు శలు మీద వేలాడుతున్న దృశ్యం అది అంటే చేతుల్లో మేకులు కాళ్ళలో మేకులు తన శరీరంలో బల్లెపు పోటుతో చుట్టుపక్కల జనాలతో ఆ అట్మాస్ఫియర్తో ఉంటున్న ఆ ఫోటో నిజమే ఆ ఫోటోని చూసి ఆ యమనస్తుడు ఎంతగానో ఏడుస్తున్నాడు మీరు గమనించండి ఈ ఫోటో మన వాల్పేపర్స్లో కానీ లేకపోతే స్క్రీన్ మీద కానీ మనకి ఎక్కువ సర్వసాధారణంగా కనిపించే విషయం కానీ ఈ యమనస్తుని అంతగా కదిలించిన ఆ ఫోటోని మీరు ఒకసారి గమనిస్తే ఆ ఫోటో కింద ఒక చిన్న మాట ఉంటుంది ఏంటి అంటే ఆల్ థింగ్స్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ అని చెప్పేసి ఉంటుంది అంటే సమస్తమును నేను నీ చేశాను మరి నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఉంటుంది నిజమే దేవాది దేవుడు మన కోసం ఆయన సమస్తమును చేశారు ఆయన ఇంకా ఆయన మన కోసం ఏదో చెయ్యాలని మనం ఆశ కలిగి ఎప్పుడు కూడా ఉండకూడదు ఆ వెళ్ళాడు ఆ మాట అతన్ని బాగా కదిలించింది నిజమే కదండి మన దేవాది దేవుడు మన కోసము సమస్తమును తాను ధారపోసాడు అయితే మనము ఇంకా దేవుని కోసం ఏదో కావాలని ప్రార్థన చేస్తూ దేవుడు మనకేదో కార్యాలు మన కుటుంబంలో జరిగించాలని మనం ఆశ కలిగి ఉంటున్నాము అయితే మీరు గమనించండి మన దేవాది దేవుడు మనకి ఏమి కావాలంటే సమస్తమును తన ప్రాణమును సైతం లెక్క చేయకుండా మన కోసము తన ప్రాణాన్ని అర్పిస్తే ఈ రోజు మరి మనము వాక్య వింటున్న మీరు ప్రార్థన చేయండి వెరీ గుడ్ బాగానే ఉంది కానీ మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ అవసరతలు కాకుండా దేవాది దేవుడు మనల్ని ఏమి అడిగాడు ఆయన మనల్ని ఏమి మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం గమనించుకుని తెలుసుకునే వారిగా ఉందాము లేఖన భాగాలు తెరవండి మనందరూ కూడా మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఐదో వచ్చేలో ప్రార్థన ఎలా చేయాలని దేవాది దేవుడు తెలియజేశాడు కనుక మనమందరూ క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యము మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారని అనుకుంటున్నాను మీరు ఎక్కడికి వెళ్తున్నా బయటికి వెళ్తున్నా పనులకు వెళ్తున్నా జాబ్లకు వెళ్తున్నా ఎలాంటి కార్యాలు చేస్తున్నా సరే ప్రార్థన చేస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాను ఈరోజు మనకి తెలియాల్సింది ఏమిటి అంటే ప్రార్థన మనం ఎలా చేయాలి మనుషులకు తోచిన ప్రార్థన ఇష్టమైన ప్రార్థన కాదు నిజంగా దేవునికి ఇష్టముగా కలిగిన ప్రార్థన మనం చేస్తే అప్పుడు మనం ఆశీర్వదించబడతాము పడతాము పత్రికలో పౌలు అంటాడండి మనమంట దేవుణ్ణి అడగనందున మనం పొందుకోవట్లేదంట నిజమే కదా మత్స్సు వార్త ఏడో అధ్యాయ ఏడవ వచ్చినా అదే అన్నాడు ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు అవునండి మనం అడుగుదాము ఇప్పుడు దాకా మీరు ప్రార్థన చేయకపోతే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అయినా మీరు నమ్మిక కలిగి ఉండండి దేవుడు మెండిన ఆశీర్వాదాలు మీ కుటుంబాలు జరిగిస్తారు అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఓన్లీ ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుద్ది దేవుల్లో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ప్రతి ఒక్క అవసరతను మన కుటుంబాల్లో తప్పకుండా నెరవేర్చే వారిగా ఉంటారు కనుక ప్రార్థన ఎలా చేయాలి అన్న విషయాల గురించి మనం స్పష్టంగా ముందుకు మనం సాగిపోతాం అక్కడ అంటున్నారు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా యేసు ప్రభు తెలియచేసిన మాట మీరంట వేషధారులుగా ఉండకూడదు అంట ఈరోజు సర్వ సమాజం అంతా కూడా వేషధారణ భక్తి కలిగి ఉంటున్నారు అసలు వేషం అంటే ఏంటి అంటే మీకు సినిమాలు కనుక సీరియల్ కనుక చూస్తూ ఉంటే ఒక హీరో ఒక మంచి రౌడీ క్యారెక్టర్ వేసాడు అనుకోండి లేకపోతే ఒక హీరో మంచి డాక్టర్ క్యారెక్టర్ కానీ లేకపోతే లాయర్ వేషంగానే వేశాడు అనుకోండి మనం ఏమంటాము అంటే ఆయన లాయర్ అనము అతను వేషం వేస్తున్నాడు ఆ వేషధారణ పక్కకి వెళ్ళిపోవాల్సిందే అయితే తను నిజ జీవితం వచ్చేటప్పటికి తను డాక్టర్ కాదు లాయర్ కాదు లేకపోతే పోలీస్ ఆఫీసర్ కాదు మీరు గమనించండి అతను వేషం వేస్తున్నాడు ఆ వేషం అయిపోయిన తర్వాత మరలా వచ్చేస్తున్నాడు ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా వేషాల భక్తి ఎక్కువైపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించండి మనం ఎలా ఉండాలి అంటే వేషభక్తి వేషధారణగా మనం ఎప్పుడు కూడా జీవించకూడదు మన దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశారు ఆలనాడు శాస్త్రులు పరిశీలకైనా అన్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా అన్నారు అంటే ఏంటి అంటే మనుషులకు కనిపించాలని పనులు చేస్తూ ఉంటారు ఇంకొక మాట ఏంటి అంటే మనమంటా మనుషులకు కనిపించాలని మనం ఎప్పుడు ఏ కార్యాలు చేయకూడదు అది వేషధారణ భక్తి కింద వస్తుంది ఇంకా వేషం అంటే ఏంటి అంటే మనిషి బయటకు ఒకటి కనిపిస్తూ లోపల తన దైనందిక జీవితంలో వ్యర్థమైన విషయాలను ఆలోచన చేస్తూ ఉంటున్న వాడిని వేషం అంటారు అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా మనలో ఏ వేషధారణ భక్తి కూడా మన దగ్గర ఉండకుండా మనం చూసుకోవాలి అందుకే అన్నాడు మనుషులకు కనిపించాలని మనం ఏ కార్యాలు చేయకూడదు మనం ఎస్ మనుషులకు కనిపించాలని చాలామంది చాలా రకాలైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు కాదండి కొంతమంది ఒక పది మంది కలిసి ఉన్నారనుకోండి దానిలో ఒక్కడు వెళ్ళి పక్కన ప్రార్థన చేస్తూ ఉంటాడు అంటే దాని అర్థం ఏంటి అంటే దీని షో ఆఫ్ ప్రార్థన అంటారు అంటే మనుషులకు కనిపించాలని చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు చాలా వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు అందుకే గల్తీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చిన అన్నాడు కదండి నేను మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నానా దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నానా ఒకవేళ మనుషుల్ని సంతోష పెట్టాలని నేను కార్యాలు చేస్తే నేను ఎప్పుడు కూడా దేవుని సంతోష పెట్టలేని వాడిగా ఉంటాను కనుక మీరు గమనించండి మీరు ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు కనిపించాలని మీరు ఎప్పుడు కూడా వ్యర్థంగా ఆలోచన చేయబాకండి మన దేవాది దేవునికి కనిపించాలని మీరు ప్రార్థన చేయండి అందుకే ఇంకా అన్నారు విస్తారమైన మాటలు మన ప్రార్థనలో మనం ఉపయోగించుకోకూడదు ఏమంటున్నారండి ఆయన మనమంటా విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది కూడా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు రెండు మూడు గంటల ప్రార్థన విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు వారు ఆలోచన ఏంటి అంటే నేను విస్తారంగా ఎక్కువ మాటల్ని మాట్లాడుతూ ఉంటే దేవుడు నా ఆలకిస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నారు లేదమ్మా ఆయన అంటున్నాడు ఆయన తండ్రి మనమందరం కూడా పిల్లలము ఇప్పుడు తండ్రికి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరు ఏది అడిగినా సరే తప్పకుండా దయచేస్తారు మీరు గమనించండి కుమారుడు రొట్టెని అడిగితే రాయినివ్వడు చేపను అడిగితే పామునివడు అలాంటిది పరలోకంలో ఉన్న తండ్రి ఆయన గొప్ప శ్రేష్ఠుడు గనుక మనము ఏమి అడిగిననో దేవుడు తప్పకుండా మన కుటుంబాల పట్ల జరిగిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే మనం ఎలా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే మనమంటా ఒక గదిలోనికి వెళ్ళి మీరు మోకరించి విశ్వాసంతో దేవునికి మొరపెట్టండి మీ కుటుంబాలు ఏ సమస్య ఉంటున్నా ఏ ఇబ్బంది ఉంటున్నా ఏ ఇరుకులు మీరు ఉంటున్నా ఎలాంటి పరిస్థితులు మీరు ఉంటున్నా సరే మోకరించి దేవునికి దేవాది దేవునికి కనిపించేలాగా మీరు మొరపెట్టండి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మీ కుటుంబాల్లో దయచేస్తారు అది నిజమైన ప్రార్థన ఉంటుంది ఈరోజు చాలామంది కూడా ప్రార్థన ఎలా చేయాలి అన్న ఆలోచనలో ఒక అవగాహన లేకుండా ఉంటున్నారు అయితే మనం ఎలా ప్రార్థన చేయాలని దేవాది దేవుడు తెలియజేశాడు మీ అందరికి కూడా తెలుసు పరలోక ఒక దానికి ఒక మంచి పేరును పెట్టాం మనము మీ అందరికి తెలిసిన విషయము పరలోక ప్రార్థన అంటూ పరలోకనుడు మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడినక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్రం పరలోకముందు నెరవేరుతున్న ప్రకారము భూమి మీద నెరవేర్నుగాక అని మనం ప్రార్థన చేస్తాము ఇది ఎవరు చేయమన్న ప్రార్థన అంటే దేవాది దేవుడు మనకి చేయమన్న ప్రార్థన అంటే మీరు గమనించండి మీరు ఇలాగున ప్రార్థన చేయండి అన్నాడు అంటే మీ ప్రార్థనలో దీన్ని పెట్టుకోండి అనలేదు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే మీరు ఇలాగున ప్రార్థన చేయండి అన్నాడు అంటే మనము చేయవలసిన ప్రార్థన ఈ ప్రార్థనే అది ఏ ప్రార్థన అంటే అది ఏ ప్రార్థన అంటే విశ్వాస సహితమైన ప్రార్థనగా మనం చేయాలని దేవుడు కోరుకుంటూ ఆయన ఏమన్నాడంటే నీ నామం పరిశుద్ధపరచబడుగాక చాలా జాగ్రత్తగా విందాము మనము దేవాది దేవుడు మనకి చెప్పిన ప్రార్థన అనమాట నీ నామము పరిశుద్ధపరచబడుగాక ఎస్ ఆయన నామం పరిశుద్ధపరచబడాలి ఈరోజు చాలామంది కూడా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేవారిగా ఉంటున్నారు మనం ఎప్పుడు కూడా దేవుని నామాన్ని వ్యర్థంగా మనం మాట్లాడకూడదు ఆయన ఇచ్చాడు మనకు ఆజ్ఞ ఆయన నామాన్ని వ్యర్థంగా మనము ఉత్సరించకూడదు అనగా మాట్లాడకూడదు పలుకకూడదు ఆయన నామము చాలా పరిశుద్ధమైనదండి ఆయన నామ పరిశుద్ధపరచబడాలి అంటే ఆయన నామం మహిమకరంగా ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా నిరంతరము కూడా దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఆయన నామము అన్ని చెనుల మధ్యలో దేవుని సన్నిధిలో బాగానే ఉంటున్నారు కానీ అన్ని చెనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు వ్యర్థంగా మారిపోతూ ఉంటున్నారు ఒకవేళ సరస్వక్తులు మాట్లాడుతున్నా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నా ఎక్కడ ఏ విధంగా మారిపోతూ ఉంటున్నారు ఈరోజు చాలా మంది స్నేహితుల మధ్యలో ఉంటున్నప్పుడు స్నేహితుల్లాగా ఉంటూ బంధువుల మధ్యలో ఉంటున్నప్పుడు బంధువులాగా మారిపోతూ దేవుని సంఘంలో ఉంటున్నప్పుడు సంఘంగా మారిపోతూ ఉంటున్నారు అందుకే దేవుడు అన్నాడు ఆయన నామము పరిశుద్ధపరచబడాలి అంటే ప్రతి సమయంలో కూడా ఒకే విధంగా మనం ఉండాలి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురవుతున్నా ఎలాంటి స్థితిలో ఉంటున్నా సరే మనం ప్రతి సమయంలో దేవుని నామానికి మహిమకరంగా మన ప్రార్థన ఉండాలి మన జీవితం ఉండాలి మన ప్రవర్తన ఉండాలి మన ఆలోచన ఉండాలి మన క్రియలు ఉండాలి గనుక మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆయన నామం పరిశుద్ధపరచబడే విధంగా మనం ఉండాలి అవునండి ఆయన పరిశుద్ధుడు ఆయన వంటి పరిశుద్ధుడు ఇంకొకరు లేరు ఆయన వంటి శ్రేష్టమైన ఈ లోకాన్ని పరిపాలించగలిగిన ఆయన ఇంకొకరు లేరు అందుకే ఆయన 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 నామ పరిశుద్ధపరచబడాలి అంటే నీ నోట్లో ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రతి సమయంలో కూడా నిరంతరము స్థుతి ఉండే విధంగా ఉండాలి ప్రైజ్ దు లార్డ్ హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను వచ్చి అదే అన్నాడు కదండి స్థుతియాగము చేయటకు నా దేవాది దేవుడు అర్హుడు గనుక మనం ఎప్పుడు కూడా మన నోటి నుంచి ఆయన నామం పరిశుద్ధపరచబడే విధంగా నిరంతరము కూడా దేవునికి మనం స్థుతులు చెల్లిస్తూనే ఉండాలి అందుకే నూట నలభై ఐదో కీర్తన పదో అంటాడు నీ భక్తులు నిన్ను స్థుతిస్తూనే ఉంటారు ఏ డినామినేషన్ లేదు ఏ చర్చి లేదు ఏ మిషనరీ లేదండి ఎవరు ఈ లోకంలో ఉంటున్న వారందరూ కూడా భక్తులు అని పిలువబడుతున్న వారు ఎల్లప్పుడూ కూడా దేవుని వారిగా ఉండాలి ప్రైస్సులు ఆడందుకే అంటాడు దావిదు ముప్పై నాలుగో కీర్తన మొదటి వచ్చినప్పుడు అంటాడు నేను ఎల్లప్పుడూ కూడా యహో అని నేను స్థుతిస్తాను ఎందుకు అంటే నిత్యము ఆయన కీర్తి నా నోటను ఎందుకు ఉంటుంది అంటే ఎస్ నాకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే ఆయన నామం పరిశుద్ధ పరచు ఎస్సు ప్రభు చెప్పిన మాట అదే ఆయన నామము ఇంకా పరిశుద్ధపరచబడాలి మన నోటి ద్వారా ఆయన పరిశుద్ధురే కానీ మనము పరిశుద్ధ అంటే ఆయన నామస్మరణ ఎప్పుడు కూడా మనము చేయాలి అందుకే అన్నాడు కదండి యోహాను సువార్త పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చినప్పుడు అంటాడు చక్కగా మీరు నా నామమున ఏది అడిగినను నేను తప్పకుండా దయచేస్తాను అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన నామం పరిశుభ్రీ శుద్ధపరచు విధంగా మీరు ఎప్పుడు నిరంతరం కూడా ప్రార్థన చేయండి అందుకే రెండో విషయంగా అన్నారు ఆయన నీ రాజ్యము వచ్చును గాక ఎస్ ఆయన రాజ్యం వచ్చును గాక అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి యశు ప్రభు శిష్యులతో కూర్చొని మాట్లాడేటప్పుడు అదే అన్నారండి ఆయన యోహాన్సు వార్త పద్నాలుగు వచ్చామో మొదటి వచ్చిన అంటాడు శిష్యులందరూ అడిగారు మీరు ఎక్కడికో వెళ్ళిపోతా అంటున్నారు కదయ్యా ఎక్కడికి వెళ్తాను మీరు అంటే అప్పుడు అన్నారు నేను ఇక్కడ ఉండడానికి రాలేదు నేను మీకోసము మరలా వస్తాను అయితే నేను చేసే పని ఏంటి అంటే మీకోసం స్థలములు సిద్ధపరచు నేను అంటే పరలోక రాజ్యం సిద్ధపరచడానికి ఆయన వెళ్తున్నారు ఆయన వెళ్ళి మరలా రెండో రాకులు ఆయన వస్తా అన్నారు ఎవరైతే నమ్మి బాప్తి పొంది ఆయన నిజరక్షకుడిగా అంగీకరిస్తారో వారు మొదట లేపబడే వారిగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు గనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన రాజ్యం వచ్చును గాకనే ప్రార్థన చేయాలి ఈ లోకంలో అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు మాత్రమే మనం బ్రతుకుతాము కానీ మీరు గమనించండి పరలోక రాజ్యము శాశ్వతము మరొకసారి చెప్తున్నాను మనం ఈ లోకంలో చాలా తక్కువ కాలం బ్రతుకుతాము ఈ లోకంలో ఆస్తి అంతస్తు భోగభాగ్య సుఖభోగాల కోసం చూసుకుంటే అసలైన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని మనం మర్చిపోయే వారిగా ఉంటాము చాలామంది అంటున్నారు నాలుగు మాటలు చక్కగా కల్పన కథలు చెప్పి మీరు ముందుకెళ్ళిపోవచ్చు కదా అండి అన్నారు లేదండి మనము మీకు ఎంటర్టైన్మెంట్ తక్కువ కాదు ఈరోజు జనాలకి సినిమాలు చూస్తున్నా సీరియల్ చూస్తున్నా వ్యర్థమైన విషయాలు చూస్తున్నా సరే ఎన్నో రకాలైన ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజు కనిపిస్తూ ఉంటున్నాయి కానీ ఈ రోజు క్రైస్తవంలో కావాల్సింది ఏమిటి అంటే నిజమైన పరలోక రాజ్యాన్ని గురించిన ఒక శ్రేష్టమైన మర్మం తెలియాలి అందుకే ఈ రోజు ఇంతలా భారంగా ప్రకటిస్తున్నాము ఏమిటి అంటే పరలోక రాజ్యం గురించే మన క్రైస్తవుల ఆలోచన ఉండాలి ఈ లోకం మనకి శాశ్వతం కాదండి పరలోకము మాత్రమే మనకు శాశ్వతము ప్రైజుల్లో అడాలి లూయా అందుకే అన్నారండి మత్స్సు సువార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో ఉద్యమంలో దేవాది దేవుడు తెలియజేశాడు ముందు ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటిగా వెతుకుడి అప్పుడు మీకు కావలసినన్నింటినీ సమకూరుస్తానండి అన్నారు ఆయన అందుకే మనం ముందుగా ఏం వెతకాలి అంటే పరలోక రాజ్యాన్ని గురించి వెతుకుతామండి పర్లోక రాజ్యము శ్రేష్టమైన రాజ్యము తరతరములు ఉండేది చనిపోనది నిత్య ఆత్మలను ఉజ్జీవింపచేసేది మన దేవాది దేవుడు ఉండే ప్రదేశము కనుక మనం అందరూ కూడా చేయాల్సిన పని ఏంటి అంటే పరలోక రాజ్యాన్ని గురించిన శ్రేష్టమైన ఆధిక్యత మనం తెలుసుకుందాము ఆయన రాజ్యము గొప్పదండి ఆ రాజ్యము అంటే పరలోక రాజ్యము ఆయన నీతిని మొట్టమొదటిగా మనం వెతకాలి నీతి అంటే ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం చదివితే మనకు ఒక ప్రత్యేకమైన నీతి కనిపిస్తుంది ముందు ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటిగా వెతుకుంటే అప్పుడు మనకు కావలసిన అన్నింటిని కూడా దేవుడు సమకూరుస్తాడు అందుకే మనం చేయాల్సిన పని ముందుగా ఆయన రాజ్యముడు గురించి ఆయన నీతిని గురించి మనము వెతికే వారిగా ఉందాం అందుకే నూట నలభై ఐదో కీర్తన పన్నెండో వచ్చే అంటాడు కదండి ఆయన రాజ్యము చాలా గొప్పది ఆయన ప్రభావం చాలా గొప్పది ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యము మనం ఎప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలంటే ముస్లమ్మో లేకపోతే రాజకీయ విషయాలు సినిమా విషయాలు లేకపోతే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ గురించి వీటన్నిటి గురించి చుట్టుపక్కల వారి గురించి కాదు క్రైస్తవులమైన బిడ్డలమో యేసు ప్రభు మనకి తెలియచేసిన ప్రార్థన ఏమిటి అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి మూడవది ఆయన చెప్పిన మాట ఏంటి అంటే పరలోకమందు మందు దేవుని చిత్తం ఎలాగు నెరవేరుతున్నదో భూమి మీద కూడా ఆ ప్రకారంగా నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి అవునండి మనం చేయవలసిన ప్రార్థన ఇదే మొట్టమొదటిగా మనం చేయాల్సిన నీనామం పరిశుద్ధపరచుకోగనుగాక రెండు రాజ్యము వచ్చును గాక మూడు పరలోక మందు దేవుని చిత్తం ఎలాగు నెరవేరుతున్నదో భూమి మీద కూడా అలాగే నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి నిజమే పరలోక రాజ్యంలో దేవుని చిత్తం ఎలా ఉందంటారు పరలోక రాజ్యం మనందరికీ కూడా తెలిసిందే నాలుగు జీవుల మధ్యలో ఆయన సింహాసనము ఉన్నది ఆ సింహాసనము చుట్టుపక్కల పన్నెండు కుంభముల మధ్యలో ఇరవై నాలుగు పెద్దల మధ్యలో ముందు ఒక స్ఫటికం వంటి సముద్రము ఆ తర్వాత దేవదూతలు కోటాని కోట్ల దేవతూతులు నిత్యము దేవుని మహిమపరుస్తూ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటున్నాయి ఇది రాజ్యంలో దేవుని చిత్తం జరుగుతుంది యేసు ప్రభు ఈ లోకానికి కూడా వచ్చింది ఎందుకు అంటే దేవుని చిత్తము భూమి మీద కూడా నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడు అవునండి నిజమే యష్యా గ్రంథము ఆరో అధ్యాయంలో మనకు స్పష్టంగా రాజ్యంలో జరుగుతున్న విషయాలను యష్యా చేస్తున్నాడు నిజమే మీరు ప్రార్థన చేసేటప్పుడు యష్యా వంటి ప్రార్థన చేయండి ఏమిటి అంటే మీరు ప్రార్థన చేసి కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి దేవుని ప్రార్థన చేసేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా స్పష్టంగా ప్రభు మిమ్మల్ని చూడాలి నేను యష్యా అదే ప్రార్థన చేశాడండి ఒక జ్ఞాపకర్త కూటంలో కూర్చొని ఆయన చేస్తున్న ప్రార్థన ఏమిటి అంటే అయ్యా నేను రాజ్యంలో ఉంటున్న విషయాలను నేను చూడాలి నేను ఆస్తి కలిగి ఉన్నాడు ఆస్తి కలిగి ఉన్నాడు ఎంతో ఆశ కలిగి తాను ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా మీరు చేయాల్సిన పని రాజ్యంలో దేవాది దేవుణ్ణి నేను చూడాలి అసలు పర్లోకరాజ్యమే నేను చూడాలి అని మనం స్పష్టంగా ఎప్పుడు మన ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి అందుకే మనము అక్కడ జరుగుతున్న విషయాలను ఎస్షయ చూస్తూ చెప్తున్నాడు ఎస్షయ గ్రంథం మారు అధ్యాయంలో ఆయన చొక్క అంగి అంచు అంట దేవాలయం మీద నిండబడి ఉందంట ప్రైజ్ లాడ్ ఈరోజు మనము చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే ఆయన అంగి అంటా దేవాలయ పంచు మీద నిండబడి ఉంది అవునండి ఈరోజు మన దేవాలయము చర్చిలు కానీ ఎనీ మిషనరీ కానీ ముందు చేయాల్సింది ఏంటి అంటే ఆయన మహిమైశ్వర్యము చేత మనం వెళ్తున్న మందిరము నింపబడేదిగా ఉండాలి మనము వెళ్తున్న చర్చి అది ముందు నింపబడేదిగా ఉండాలి దైవ సేవకులుగా నేను కొన్ని సంవత్సరాల క్రితమేమో మామూలుగా ప్రార్థన చేసేవాడిని ఏదన్నా వ్యభిచారు వస్తే నువ్వు వ్యభిచారు కానీ చెప్పేవాడిని నువ్వేదన్న పాపం చేస్తూ ఉంటాడే నువ్వు పాపం చేస్తున్నావు ఆ పాపం చేస్తున్నావు ఈ పాపం చేస్తున్నామని డైరెక్ట్ గా నేను మాట్లాడుతూ ఉండేవాడిని అయితే దేవుని మహిమైశ్వర్యం చేత దేవుడు మాట్లాడింది ఏంటంటే నానా నువ్వు అలా కాదు డైరెక్ట్గా చెప్పడం కాదు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే చక్కగా దేవుని మహిమైశ్వర్యము చేత ముందు నీ మందిరాన్ని నువ్వు కట్టేసేయ్ బిల్డింగ్ కట్టడం కాదు ముందు మహిమైశ్వర్యము చేత నువ్వు కట్టబడితే ఏమవుతావు అంటే అలా నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేసి చేసి ప్రవ్వ నీ మహిమైశ్వర్యము చేత మందిరము కట్టబడాలని ఆలోచనతో ఉంటున్నప్పుడు ఎస్ వండర్ఫుల్ గా దేవుడు తెలియజేసిన మాట ఏంటి అంటే ఇప్పుడు అదే తాగుబోతూ అదే తిరిగిపోతూ అదే జోదగాడు అదే వేభిచారి అదే పాపంతో ఉంటున్నవాడు అదే పాపిష్టి పనులను చేస్తూ తన జీవితాన్ని సాగిస్తున్నవాడు దేవుని మందిరంలోకి రాగానే నేను చెప్పక్కర్లేదండి దేవుని మహిమైశ్వర్యత ఎప్పుడైతే ఆ మందిరం నింపబడిద్దో ఆ పరిశుద్ధ ప్రదేశానికి ఆ వ్యక్తి రాగానే జరిగిన విషయం ఏంటి అంటే వాడి పాపిష్టి జీవితాన్ని వాడి ఒప్పేసుకుంటాడు వాడి కన్నీటి మనసును వాడి ఒప్పేసుకుంటాడు అందుకే పరలోక రాజ్యంలో దేవుని చిత్తం అలాగను ఉంది పరిశుద్ధుల మధ్యలో భూమి మీద కొడాలని నెరవేరాలంటే ఏ సేవకుడైనా ఏ విశ్వాసి అయినా సరే మనమందరం కూడా దేవుని మహిమ ఐశ్వర్యముతో నా కుటుంబం నింపబడాలి ముందుగా నేను నింపబడాలి నా సంఘము నింపబడాలి నా కుటుంబ సమాజం నింపబడాలని మనం ఒక్కరము కలిగి నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా దేవుని చిత్తము పరలోక రాజ్యంలో ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరుతుందండి యస్సు ప్రభు ఒక్కరే కానీ ఈరోజు సుమారు నాలుగు వందల కోట్లకు పైగా ఈరోజు ఉన్నతంగా దేవుని విశ్వసించి వాళ్ళు ముందుకు సాగుతున్నారంటే దాని అర్థం ఏంటి అంటే యస్ ఒక్కరే తోమ ఒక్కరే భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించింది కానీ ఇన్ని కోట్ల మంది ఎందుకు దేవుని బిడ్డలుగా మార్చబడారు అంటే ఒక్కరే ఈరోజు నువ్వైనా సరే ఒక్కరిగా ఉండి ప్రార్థన చేయి ఏమని ప్రార్థన చేయాలంటే ప్రవ్వ పర్లోక మంది నిశ్చితం నెరవేరుతుంది ఆయన భూమి మీద నెరవేర్చబడాలి అంటే మహిమైశ్వర్యముతో మేమంతా కూడా నింపబడే వారిగా ఉండాలి అందుకే రెండవది అంటున్నాడు అక్కడ పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది అంటే నిరంతరం కూడా స్థుతి జరుగుతూ ఉంటుంది అవునండి దేవదూతులు ఏం చేస్తున్నాయో తెలుసా నిరంతరము కూడా దేవునికి స్థుతి చేస్తూనే ఉంటున్నాయి పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు గాన ప్రతిగానాలు చేస్తూనే ఉంటున్నాయండి అందుకే మనం ఏం చేయాలో తెలుసా ఎల్లప్పుడూ కూడా దేవునికి స్థుతులు చెల్లిస్తూనే ఉండాలి స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాలి దేవదూతలు ఎలా ఉంటాయో మీకు తెలిసిన విషయమే రెండు రెక్కలతో అంటే తన శరీరానికి కప్పుకుంటూ రెండు రెక్కలతో రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ రెండు రెక్కలతో కాళ్ళని కప్పుకుంటూ రెండు రెక్కలతో ఎగురుతూ ఉంటున్నాయి అంట నిరంతరము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటున్నాయి అయితే మీరు గమనించండి రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి అంటే అర్థం ఏంటి అంటే అన్ని కోటాను కోట్ల దేవదూతల మధ్యలో దేవుడు కనిపిస్తాడు చెప్పండి అంతమంది ముఖాలు కనిపిస్తే దేవుడు ఎక్కడ కనిపిస్తాడు అందుకే ఈరోజు సేవ చేస్తున్నా ఏ పని చేస్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే నీవు మరుగుపరచబడాలి దేవాది దేవుడే కనిపించాలి మనం మరుగుపరచబడాలి మనం కనిపించకూడదు మనలో ఉంటున్న దేవుని ఆత్మ కనిపించాలి నువ్వు బయటికి వెళ్తున్నా విశ్వాసిగా ఉంటున్నా దేవసేవకుడిగా ఉంటున్నా లేకపోతే సువార్థికుడిగా ఉంటున్నా సరే మనం కనిపించకూడదు దేవాది దేవుడే కనిపించాలి అవునండి రెండు రెక్కలతో కాళ్ళు కప్పేసుకున్నాయండి అంటే ఏంటంటే దేవుని కోసం ఏ పని చేస్తున్నా సరే వాళ్ళు లెక్క చేయట్లేదు అందుకే నువ్వు దేవుని కోసం ధనమిస్తున్నా దేవుని కోసం ప్రయాసపడుతున్నా నేను ఎంత కష్టపడ్డానండి ఇన్ని ఆత్మ రక్షించానండి ఇన్ని పనులు నేను చేశానని మన నోటితో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందుకే దేవదూతలు చేసింది ఏంటంటే కాళ్ళతో కప్పేసుకుని ఇంకో రెండు రెక్కలతో ఎగురుతున్నాయి అంట అంటే ఏంటి అంటే శూన్యములో ఉంటున్న వాళ్ళకి ఆధారమైనది కేవలం దేవాది దేవుడే అదే ఆలోచన మనం కూడా కలిగి ఉండాలి ఏంటి అంటే మనకు ఆధారము ఆలోచన సమస్తము జరిగించేది ఎవరు అంటే దేవాది దేవుడు అని మనం విశ్వసించి కలిగి ఉండాలి మూడోది ఏం జరుగు మూడవది ఏం జరుగుతుంది అంటే అక్కడ రాజ్యంలో నిరంతరం కూడా దోప వేదిక జరుగుతుందంట అవునండి పొగతో నింపబడిపోయిన వీళ్ళందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిఘనాలు చేస్తున్నారు అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే అక్కడ అంటే మొత్తము ధూపముతో పొగతో ఉంది అవును చక్కగా పర్లోక రాజ్యము ధూపము అంటే ఏంటి అంటే నూట నలభై కీర్తన రెండో వచ్చిన అంటాడో మనం ప్రార్థన దూపం వల్లే వెళ్తూ ఉండాలి ఇంత ముందు పాత నిబంధనలు దూపం వేసేవాళ్ళు అంటే జటామాంసి గోపిచంద్రము అత్తరు సాంబ్రాణితో వాళ్ళు దూపవేదికను అంటే దేవునికి ఇష్టమైన ధూపాన్ని వాళ్ళు వేసేవాళ్ళు కానీ కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు పౌలు తిమోతి ఉన్న సంగని తెలియజేస్తూ అంటాడు మొదటి తిమోతి రెండవ అధ్యాయం రెండవ జనంలో అంటాడు విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞత అంటే మనం మనం చేస్తున్న ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా మనం చేయాలి అనుక గమనించండి పర్లోక రాజ్యంలో దేవుని చిత్తం ఎలా ఉందో భూమి మీద కూడా ఆ ప్రకారంగానే జరగాలి కనుక మనం చేయవలసిన ప్రార్థన మనం చేయవలసిన చిత్తం ఏమిటి అంటే ఎస్ పర్లోక రాజ్యంలో ఇలా జరుగుతుంది ఈరోజు నా కుటుంబాలు కూడా అలాగే జరగాలి నిరంతరం కూడా దూపం వేయాలి అసలు దూపం ఎందుకు వేస్తారు అంటే పొగ ఎందుకు వస్తుంది అంటే అది జ్వాలగా రగిలించబడాలి ఆ జ్వాల ప్రార్థన నీ కుటుంబంలో నువ్వే జ్వాలగా వెలుగు నువ్వు ఇంట్లో కుటుంబ ఆరాధన పెట్టు కుటుంబ ప్రార్థన నీ కుటుంబంలో ఏం చేస్తుంది అంటే గొప్ప అద్భుత కార్యాలు జరిగేస్తుంది ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంది అసాధ్యమైన పనులను సాధ్యపరిచేది గొప్ప కార్యాలు చేయగలిగింది ఏది అంటే ఆలోచించుకున్న ప్రార్థనే మన ప్రార్థన సమస్తమైన కార్యాలను జరిగించడానికి సిద్ధంగా ఉంటుంది అయితే జైకర్య గ్రంథము నాలుగో వచ్చే పద్నాలుగు వచ్చిన ఉంటుంది వాళ్ళంట నిరంతరము కూడా దూపం వేస్తున్నారంట అంటే వాళ్ళంట ఒక రెండు ఇద్దరు దేవదూతులు కలిసి వాళ్ళు నిరంతరము కూడా దూపం వేస్తున్నారు తైలం పోస్తున్నారు అంటే నిజమే మన కుటుంబంలో ఎప్పుడు ఏముండాలి అంటే తైలం అనే ప్రార్థన మన కుటుంబాల్లో ఉండాలి తైలం అంటే విశ్వాస జీవితం మన కుటుంబాల్లో ఉండాలి మనం ఎప్పుడైతే నమ్మిక కలిగి ఉంటామో ఎప్పుడైతే విశ్వాసంతో మనం నిరంతరం మన కుటుంబంలో తైలం ఎందుకు పోస్తున్నారు అంటే పైన అగ్ని జ్వాలగా వెలగాలని అయితే నీ కుటుంబం వెలిగించబడాలంటే నువ్వు చేయాల్సింది ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలి అంటే యేసు ప్రభు తెలియజేసిన ప్రార్థన చేయాలి నీ నామ పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం పోచును గాక నీ చిత్తం పరలోకం ముందు నెరవేరుతున్న ప్రకారము భూమి మీద కూడా నెరవేర్చబడను గాక అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాన్ని మాత్రం గమనించుకోండి మీరు చాలామంది చాలా రకాలైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ మనకి యేసు ప్రభు తెలియచేసిన ప్రార్థన ఇదే అడుగుడి మీకు ఈ బండు అన్నాడు ఆయన కానీ మీరు అడగాల్సింది ఏమిటి అంటే ప్రభు ముందుగా నీ నీతిని రాజ్యాన్ని నేను వెతుకుతున్నానయ్యా నాకు కావాల్సిన అవసరతన్నీ మీరు తీరుస్తారని నమ్మిక కలిగి మనం ఎప్పుడైతే అడుగుతామో ఆశీర్వదించబడతాం అయితే ముగించే ముందు మీకు చెప్తున్న మాట మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా మనం ప్రార్థన వార్త చేయాలి అవునండి మనము ఆశక్తితో ప్రార్థన చేస్తే మీరు ఏ విషయం అయితే మీరు ఆశ కలిగి ఉన్నారో మీ కుటుంబాలు జరిగించాలనుకుంటున్నారో మీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరగాలని ఆశ కలిగి ఉన్నారో మీరు ఏ కార్యాలైతే మీ కుటుంబాలు జరిగించాలని మీరు నిశ్చయంతో ఉన్నారో ఆ కార్యాలు మీ కుటుంబాలు జరగాలంటే ఆశక్తి మాత్రం కోల్పోవద్దు ఏమండి ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను కార్యాలు జరగట్లేదండి ఏంటి నా కుటుంబాల్లో అద్భుత కార్యాలు ఉండట్లేదండి అని ఆశ కలిగి ఉంటున్నారేమో ఇప్పుడు నుంచి అలాంటి ఆలోచన వద్దు దేవునికి మొరపెట్టండి దేవుడే మనకి తప్పకుండా దయచేస్తారు ఆ శక్తితో మనం ప్రార్థన చేస్తాం అక్కడ ఒక విధవరాలు ఉంది అయితే అక్కడ ఉంటున్న యజమాని ఎంతో భయంకరుడు కానీ ఈమె ఆ శక్తితో ప్రతి విషయంలో కూడా విసుగక వెళ్ళేటప్పటికీ దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు కనుక మీరు గమనించండి విసుగక మనం ప్రార్థన చేద్దాము దేవుడు మేలైన ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో జరిగిస్తారు అలాగే ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మానవ మనుషుడే అంట కానీ ఆ శక్తితో ప్రార్థన చేస్తే వర్షము కురిపించకుండా దేవుడు ఆపే మీరు గమనించండి మనం ఎప్పుడైతే ఆసక్తితో మనం ప్రార్థన చేస్తామో మన కుటుంబంలో కార్యాలు జరిగించబడాలని మనము అమితమైన ఆసక్తితో మనం ప్రార్థన చేస్తామో మిక్కిలి దీవులు మన కుటుంబాల దేవుడు దయచేస్తాడు అందుకని మీరు ప్రార్థన చేయండి మీ కుటుంబాల్లో ప్రార్థన నేర్పించండి మీ బిడ్డలకు ప్రార్థన నేర్పించండి ప్రార్థన అంటే ఏమిటి అంటే దేవాది దేవునితో మనం మాట్లాడడం గనక ఆ ప్రార్థన అదే విశ్వాసంతో అదే నిశ్చయంతో మనం ఎప్పుడైతే నిలబడతామో ఈ రకమైన ప్రార్థన మనం చేద్దాము దేవుడే మన కుటుంబాల కార్యాలు జరిగిస్తారు గనుక మీరు ఈ నిశ్చయం కలిగి ముందుకు సాగండి దేవుడు మన కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జయకరంగా జరిగించి దీవించి బాలముడు దయచేబం గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా నాతో పాటు ఏకీభవించి దేవుడు మన కుటుంబాల పట్ల కార్యాలు జరిగించాలన్న నమ్మికతో మనమందరూ కూడా మీరు ఏ ప్రదేశాల్లో ఏ ప్రాంతాల్లో అయితే ఉండి వింటున్నారో దేవుడి ప్రార్థన ద్వారా గొప్ప అభిషేకాన్ని పొందుకుంటాం మనం అని కనుక చాలా జాగ్రత్తగా మనం ప్రార్థన చేద్దాము తల్ల వంచండి కళ్ళు మూసుకోండి అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడమా గొప్ప తండ్రి మీకు స్థౌతా ఆయన నీ వాక్యము ధోరణి బిడ్డలతో మీరు మాట్లాడారు మేము ప్రార్థన చేసేటప్పుడు వేషధారలుగా ఉండకూడదని మనుషులకు కనిపించాలని విస్తారమైన మాటలు మేము మాట్లాడకూడదని అసలు మీరు చెప్పిన ప్రార్థన మేము చేయాలని మీరు మాట్లాడారు ప్రభు అవును నాయనా నీ నామం పరిశుభ్రతో పరచపడను కాకని నీ నామంలో ఎస్సు మేము ప్రార్థన చేయాలని నీ రాజ్యము వచ్చును కాకని పరలోక ముందు దేవుని చిత్తం ఎలాగో నెరవేరుతున్నదో భూమి మీద కూడా అలాగే నెరవేరాలని విసుగకు మేము ప్రార్థన చేయాలని ఆ శక్తితో మేము ప్రార్థన చేయాలని మీరు మాట్లాడారు ప్రభు దయచేసి అందరము కూడా తల్లవంచండి మీకు ఏదైతే సమస్య ఉందో ఏదైతే ఇబ్బందులతో ఉంటున్నారో ఏదైతే మీరు పీడించబడుతున్నారో ఈ క్షణమే మీ విడుదల దయచేయబడేలాగున ఒక నిమిషం అందరూ కూడా మీ మీ ప్రదేశాల్లో ఉండి ప్రార్థన చేద్దాం మీకు ఎక్కడైతే సమస్య ఉందో దాని మీద మీ చేయి ఉంచుకుని ప్రార్థనలు ఏకీభవించండి సింహాసన సింహాసనాశనుడ మీకు స్తోత్రంలో నాయన ఈరోజు వాక్కి వింటున్న బిడ్డలో ఎన్నో రకాలైన కుటుంబ సమస్యలతో ఉంటున్నారు కుటుంబాల మధ్య ప్రేమ లేక ఆస్తి గొడవల్లో కుటుంబ గొడవల్లో సహోదరుల మధ్య సమాధానం లేకుండా ఉంటున్న బిడ్డలు ఉన్నారు నాయన దయచేసి వారి కుటుంబంలో ఉంటున్న సమస్యల నుంచి మీరు విడుదల మీరు ఇచ్చేయండి నాయన చాలా మంది శరీర వ్యాధులతో పీడించబడుతున్నారు భయంకరమైన అస్వస్థలతో పీడించబడుతున్నారు నాయన ఒక్క నిమిషము నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు మీరు తాకమని నడిపించి ఆశీర్వదించమని అలాగే ఆర్థిక ఇబ్బందులతో పీడించబడుతున్నారు నాయన వారి కుటుంబంలో ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో వారి కుటుంబం సమస్యలతో పీడించబడుతున్నారు నాయన ఏ క్షణమే నీ వాక్యము ద్వారా బిడ్డలు మీరు తాకమని నడిపించమని నీ బిడ్డలకి రిలీఫ్ ని మీరు దా ఇచ్చేయమని నీ భారం యహోవ మీద వేసేయమని అప్పుడు మీరు కార్యాలను జరిగిస్తానంటున్నారు ఈ ఈరోజు చాలా మంది తాగుడికి బానిసైపోయి పాపానికి బానిసైపోయి వ్యభిచారానికి బానిసైపోయి ఎన్నో దురాత్మ శక్తులతో కోపము అసూయలు భయంకరమైన విషయాలతో బిడ్డలు పీడించబడుతున్నారు ఆయన మేము అలా కాకుండా పరిశుద్ధత కలిగి ముందుకు సాగుతూ అలాగే చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు వారి జ్ఞానాన్ని దయచేయండి ఎగ్జామ్స్లో ఉంటున్న బిడ్డలకి వారికి మంచి తెలివిని జ్ఞానాన్ని మీరు దయచేయండి నాయన అలాగే జాబులు చేస్తున్నారు వారికి జాబులు మంచి విజయాన్ని మీరు దయచేయండి నాయన అలాగే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు ఆయన వాళ్ళకి మంచి సహవాచాన్ని మీరు ఏర్పాటు చేయండి ప్రభు అలాగే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు నేను రకాల గుండె సమస్యలతో కిడ్నీ సమస్యలతో ఎంతో మంది పీడించబడుతున్నారు ఆయన ఒకసారి మీకు మొర పెట్టుకుంటున్నాము మీరు మొర పెడితే ప్రతి ఒక్క బంధుకాల నుంచి విడుదల దయచేస్తారంటున్నారు బిడ్డలకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి అలాగే కోర్టు సమస్యలతో పీడించబడుతున్నారు నాయనా వారికి కూడా నీ విడుదల మీరు దయచేయండి నీ వాక్తో బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు వారి ఫలింప చేసి దీవించి ఆశీర్వదించమని అలాగే వారు ఆత్మీయమైన జీవితం వెనకబడి ఉంటున్నారు నాయనా అలా కాకుండా పరిపూర్ణమైన ఆత్మతో ఈ కుటుంబాలు దీవించి వాక్ ఈ కార్యక్రమాన్ని ఈ దేవుని స్వరం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం స్తోత్రంలో ఈ కుటుంబంలోని అభిషేకం ఆత్మశక్తిని ప్రతి కుటుంబంలో మీరు దయచేయమని అప్రియ రక్షకుడైన ఏస్తున్నాములు అడుగుతున్నాము తండ్రి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము మిమ్మల్ని ఎంతగానో బలపరిచిందని ఆశ కలిగి ఉన్నాము దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుని వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని నమ్మిక మీరు కలిగి ఉంటే ఈ దేవుని స్వరం టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరచండి బలపరచండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె మా మొదటి ఆరాధన రామనగర్లోని చర్చ్ నందు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు జరుగును మా రెండో ఆరాధన ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగును కానూరు ఈఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వంతెన డౌన్లో గల చర్చ్ నందు జరుగును మా మూడో ఆరాధన పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు తాడిగడప ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ఎదురు గల పెంతకో చర్చినందు జరుగు మా నాలుగో ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గొల్లగూడెం బస్టాప్ ఎదురుగల పెంతకో నందు జరుగు మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా మందిరానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను గాక ఆమె